ఇలా చూస్తే ఏపీ ముఖ్యమంత్రి నిరంకుశత్వ నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సరికాదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఎస్ శర్మ అభిప్రాయపడ్డారు. సీఎం క్షేత్ర సీఎం స్థాయి వ్యక్తే ఇలా అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే ఆ ప్రభావం ప్రజాపాలన కుప్పకూలుతున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏపీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం బదిలీ తీరు తదనంతర పరిణామాలపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏఎస్ శర్మతో మా విశాఖ ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీ వ్యవహారం రాజకీయంగా కూడా రగులుతుంది. మరోవైపు ఉన్నపళంగా కూడా సిఎస్ని ఎందుకు రాజీనామా చేశారనే వ్యవహారం ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. అసలు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏం జరుగుతుంది, ఐఏఎస్ల వ్యవహారాలు ఏంటనే దాని మీద కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితుంది. ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి సీనియర్ ఐఏఎస్ అధికారి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఎస్ శర్మ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, నిన్న ముఖ్యమంత్రి కార్యాలయంలో సిఎస్ బదిలీ వ్యవహారాన్ని ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే ఒక చీఫ్ సెక్రటరీని ముఖ్యమంత్రి గారు బదిలీ చేయవచ్చా లేదా అంటే చేయవచ్చు, కానీ కొన్ని ఒక పద్ధతి ప్రకారం కొన్ని సరిహద్దుల్లోనూ చేయాలి. ఇప్పుడు మన రాజ్యాంగంలోనూ చట్టాల పరంగా ఒక ముఖ్యమంత్రి అనండి లేకపోతే మంత్రి గణంలో మంత్రి వరిలో అనుకోండి లేకపోతే ప్రధాన కార్యదర్శి సెక్రటరీస్కి ఒక రోల్ ఉందది. వీళ్ళు ఈ రోల్స్ ప్రకారమే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి. నిరంకుశత్వంగా ఎవరు కూడా పనిచేయడానికి వీల్లేదు. ఇది మొట్టమొదటి ప్రిన్సిపల్ అన్నమాట. ఇక ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో సీనియర్ కొలీగ్, ఆయన మిగిలిన మంత్రులు కూడా ఆయనతో సమానమే. మన రాజ్యాంగంలో ఒక మంత్రివర్గానికి ఉమ్మడి బాధ్యత అని ఉంది, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుంటారు, తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం వల్ల చాలా మట్టుకు కొంతమందికి లాభాలు ఉండొచ్చు, కానీ చట్టపరంగా కొన్ని ఇంప్లికేషన్స్ ఉండొచ్చు. రేపు కోర్టుల్లోకి లాగడం, దానివల్ల ప్రజల మీద ఆ ఖర్చు భారం పడడం, అలాగే ఫైనాన్షియల్ యాంగిల్ ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ ప్రధాన కార్యదర్శి గారి రోల్ ఏంటంటే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని మిగిలిన డిపార్ట్మెంట్స్ తాలూకు వాళ్ళ తాలూకు అభిప్రాయాలు ఏమిటి, ఇంప్లికేషన్స్ ఏమిటి అని పెట్టి క్యాబినెట్ ముందు పెట్టాలి. అప్పుడు క్యాబినెట్లో ఆ మంత్రులు వాళ్ళకి బిజినెస్ రూల్స్ను ప్రతి మంత్రికి కూడా ఒక లా మినిస్టర్ని లేకపోతే ఒక ఫైనాన్స్ మినిస్టర్ని వాళ్ళ బాధ్యతలు ఉన్నాయి. సో అవి చర్చించి కూలంకుషంగా చర్చించి ప్రజలకి హితమైనట్టు న్యాయపరంగా ఉన్నట్టు చట్టపరంగా ఉన్నట్టు డెసిషన్ తీసుకోవాలి. అది జీవో అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఎందుకు మార్చారన్నది నాకు కారణాలు తెలియవు, కనుక నేను నిజంగా కామెంట్ చేయకూడదు. ఒకవేళ ముఖ్యమంత్రి గారు చట్టపరంగా ఒక ఆదేశం ఇస్తే దాన్ని అమలు చేయలేదంటే మరి ముఖ్య ప్రధాన కార్యదర్శి గారిని మార్చవచ్చు. కానీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ ప్రధాన కార్యదర్శి గారు దాని ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్, లీగల్ ఇంప్లికేషన్స్ ఆయన పాయింట్అవుట్ చేస్తే దానితో ఏకీభవించకుండా నన్ను వ్యతిరేకించాడు కనుక నేను ఆయన ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టే తప్పది. ఇది అలా చూసుకుంటే సిఎస్ గారిని ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ ఆయన కంటే కింది స్థాయి వ్యక్తి పై స్థాయి అధికారిని బదిలీ చేస్తున్నట్టు కూడా ఉత్తర్వులు వచ్చాయి, దాన్ని ఎలా చూస్తారు? అంటే ఇక్కడ ఏంటవుతుందంటే ముఖ్యంగా ఇప్పుడు సిఎస్ గారిని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎవరో ఒకరు జీవో సైన్ చేయాలి కదా. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గారు జీఏడీలో సెక్రటరీ, అందువల్ల ఆయన సైన్ చేశాడని అనుకోవచ్చు. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటవుతుందంటే ప్రవీణ్ ప్రకాష్ గారు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఆయన ఒక సీనియర్ సెక్రటరీ. ఈ ముఖ్యమంత్రి గారి ఆఫీసులో ఉన్న ఆఫీసర్స్ అందరూ ముఖ్యమంత్రి గారికి సలహా ఇవ్వడం మాత్రమే, వాళ్ళు పెత్తనం చెలాయించకూడదు. పెత్తనం చెలాయించేది మిగిలిన యంత్రాంగం, ఈ అధికార యంత్రాంగం. ఇక్కడ నేను చూసింది ఏంటంటే, నేను విన్నది ఈ ప్రవీణ్ ప్రకాష్ గారు ఈ ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి అందరు సెక్రటరీస్కి ఆర్డర్స్ ఇచ్చి నువ్వు ఎందుకు చేయలేదు, నీ షోకాజ్ నోటీస్ ఇస్తాను, అటువంటి పత్రం చెలాయించారు. అది ప్రధాన కార్యదర్శి గారు ఆయన వ్యతిరేకించారు, అందువల్ల ఆయన షోకాజ్ నోటీస్ ఇష్యూ చేశారని రిపోర్ట్స్ ఇవ్వలేను. ఇప్పుడు ఏంటవుతుందంటే ఒక ముఖ్యమంత్రి గారి ఆఫీసులో ఉన్నటువంటి ఆఫీసర్ అందరూ కొంచెం లోకీలో తక్కువలో ఉండాలి. వాళ్ళు ఏమన్నా వాళ్ళకి అభిప్రాయాలు ఉంటే ముఖ్యమంత్రి గారు సలహా ఇవ్వడం మాత్రమే. అసలు నన్ను అడిగితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫైల్స్ తెప్పించుకుని దాంట్లో ఆర్డర్స్ పాస్ చేయడానికి ఎక్కడా కూడా వాళ్ళకి అధికారం లేదు. సో నేను అనుకోను ఇప్పుడు కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేశాను, ఆయన రాశాను. ఇప్పుడు ఈ ఎప్పుడైతే న్యూస్ ఒక వారం రోజుల కిందట వచ్చినప్పుడు నేను చెప్పాను ప్రధాన కార్యదర్శి గారికి రోల్, ప్రధాన కార్యదర్శికి రోల్ ఉంది, ఆ క్యాబినెట్ ప్రపోజల్స్ కోఆర్డినేట్ చేసే రోల్ ఉంది, దాన్ని మీరు బలహీనపరచకూడదు కనుక మీకు సలహా ఇస్తానని రాశాను. అయినా కూడా మరిదైంది.
సెక్రటేరియట్లో చేసుకున్న ఈ పరిణామాలు కూడా ప్రజల మీద తీవ్రమైన ప్రభావం చూస్తే పరిపాలనా వ్యవస్థ కుప్పకూలుతుంది, ప్రజలకి భారం పడుతుంది, అలాగే కూడా ఇదంతా కూడా రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా కూడా ఈ వ్యవహారం అంతా నడుస్తుంది. దీని పట్ల ముఖ్యమంత్రి ఇప్పటికైనా సరే అవగాహనతో వ్యవహరించి ముందుకు సాగాలని కూడా EAS శర్మ గారు అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ సత్యతో విక్రమ్, iNews, విశాఖపట్నం.